అందరికి ఈ సమయంలో అభినందనలు తెలుపుతూ ఉన్నా అల్లూరి సీతారామరాజు గారు బహుశా మన దేశ చరిత్రలో ఈ పేరు విననటువంటి వ్యక్తి ఉండరు బ్రిటిష్ సామ్రాజ్యం మీద ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒంటికాల మీద వెళ్ళి ఒంటికాల మీద నేను ఎందుకంటా ఉన్నానంటే నేనేదో ఒక వర్గాన్ని పెట్టుకొని ఒక గ్రూప్తో నేను వెళ్ళి చేయాలి అనే ఆలోచన లేకుండా నేను ఒక్కడినైనా వెళ్ళి సాధించగలను అనేటటువంటి ధైర్యశాలి ఎవరున్నారు అంటే ఆ రోజుల్లో ఒక అల్లూరు సీతారామరాజు గారి అందువల్లే అల్లూరు సీతారామరాజు గారికి ఇంతటి ప్రాధాన్యత వచ్చింది ఆ ప్రాణ ఆ ప్రాధాన్యతని గుర్తించే ఈనాడు మన ముఖ్యమంత్రి గారు కూడా ఇటీవల ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇచ్చి ఆయన పేరు మీద కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కొన్ని తీసుకురావటం ఇవంతా జరిగింది ఈ సందర్భంగా ఈరోజు ఆయనకు మనం అర్పించేటువంటి సమయం ఆయనకు ఘనంగా అర్పిస్తూ సేవ తీసుకుంటాం మాజీ మంత్రివర్యులు శ్రీ డొక్కా మాండ స్వాతంత్ర సమరయోధులు విప్లవకారుడు తెలుగు జాతి ముద్దుబిడ్డ అల్లూరు సీతారామరాజు గారి నూట ఇరవై ఆరవ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలుగా అందరికీ పెద్దలందరూ కూడా శుభాకాంక్షలు ఆ మహానుభావుణ్ణి తలుచుకోవడం నిజంగా తెలుగువారికి ఒక గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయటమే అక్షరముక్కులు లేని అజ్ఞానంతో అలమటించే అటవీ జనాన్ని పోగు చేసి స్వతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరినీ కూడా త్యాగా ఎన్నో త్యాగాలకి పురికొల్పినటువంటి ఒక మహాపురుషుడు అల్లు సీతారామరాజు నిజంగా ఆ అటవీ జనానికి ఆ ప్రాంత జనానికి ఆయన ఒక దేవుడుగా ఒక మహాపురుషుడుగా ఆ రోజు నాయకత్వం వహించాడు బ్రిటిష్ వాళ్ళ దాస్య శృంఖలాల నుంచి ఆ ప్రజానికాన్ని విముక్తి చేయడానికి భారత స్వాతంత్ర ఉద్యమానికే ఒక కొత్త రూపాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి అల్లు సీతారామరాజు గారు అందుకనే తెలుగు సాహిత్యంలో తెలుగు భాషలో అల్లు సీతారామరాజు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఆయన త్యాగానికి ఒక ప్రత్యేక స్థానం భారతదేశంలో ఉంది భారతదేశంలో ఎందరో విప్లవీరు త్యాగాలు చేసినా అల్లూరు సీతారామరాజు త్యాగం అన్యోన్య సామాన్యమైనది చాలా గొప్పదని చెప్పి చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు అందుకని అల్లూరు సీతారామరాజు ఒక పాట ఒక పాట శ్రీశ్రీ గారు రాసిన పాట ఎవడో వాడు ఎచ్చటివాడు ఇటు వచ్చిన తెల్లవాడు మానధనం తోచుకున్న దొంగవాడు అని చెప్పి ఒక పెద్ద అద్భుతమైన తెలుగు వీర లేవరా దీక్షాపుని సాగరా అని చెప్పి ఒక అద్భుతమైన పాట జాతీయ అవార్డు కూడా వచ్చింది ఆ పాటకి అలాంటి సినిమా తెలుగు వాళ్ళ యొక్క గొప్పతనం తెలుగు వాళ్ళు స్వాతంత్రోద్యమంలో చేసిన సాధించిన విజయాలు మరి ఒక సీతారామరాజు ద్వారానే మన తెలుగు వాళ్ళ ద్వారా భారతదేశాన్ని తెలియజేయవచ్చు తెలుగు వాళ్ళ కీర్తిని ప్రపంచానికి అందించిన మహాపురుషుడు ఆ సీతారామరాజు యొక్క జన్మదినాన్ని ఇక్కడ జరుపుకోవటం వైఎస్ఆర్సిపి కార్యకర్తల నాయకులు అందరూ కూడా గర్వంగా ఫీల్ అవుతాను తెలియజేస్తూ ధన్యవాదాలు నమస్కారం శాసన నమస్కారం ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు విజయసాయి రెడ్డి గారికి అలాగే పెద్దలు ఉమారెడ్డి గారికి మిగతా నా తోటి ఎమ్మెల్సీలకు ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అల్లూరి సీతారామరాజు గారి ఇరవై నూట ఇరవై ఆరవ జయంతి సందర్భంగా అతనికి గణనీ అర్పిస్తూ ఉన్నాను విప్లవ జ్యోతి స్వాతంత్ర సమరయోధులు అప్పుడు అన్నేళ్ల క్రితం గిరిజనుల కోసం వాళ్ళ హక్కుల కోసం ఎంతగానో పోరాటం చేసి తుపాకీ గుళ్ళకు కూడా ఎదురొడ్డి నిలిచి ప్రాణాలు కోల్పోయిన సంగతి మనందరికీ తెలుసు ఆ రోజు అల్లూరు సీతారామరాజు గారి త్యాగానికి మరువులేం మనం దాన్ని గుర్తించే జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఒక జిల్లాకు కూడా అల్లూరి సీతారామరాజు గారు పేరు పెట్టడమే కాకుండా అల్లూరి సీతారామరాజు గారు ఆ రోజు గిరిజనుల హక్కుల కోసం పోరాడారు అలా అల్లూరి సీతారామరాజు గారి ఆశయం ఏంటి గిరిజనులు వాళ్ళు కడుపు నిండా తినాలి వాళ్ళు కట్టుకోవడానికి గొడ్డు ఉండాలి ఉండడానికి ఇల్లు ఉండాలి అవన్నీ లేకుండా బ్రిటిష్ వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ రోజు వాళ్ళకి ఎదురొడ్డి పోరాడారు దానిని అతని ఆశయాలు నెరవేరుస్తూ ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి ముఖ్యంగా గిరిజనులకి అందరికి కూడా అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అందేటుగా కడుపులో ఉన్న బిడ్డ నుంచి గిరిజనులకి పండు ముసలి వాళ్ళ వరకు కూడా అన్ని రకాల సంక్షేమ పథకాలు అందేటుగా ఈరోజు రెండు లక్షల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలని పేద ప్రజలకు అందిస్తూ ఉన్న పరిస్థితి ఎటువంటి అవినీతికి తావు లేకుండా అలాంటి గొప్ప అల్లూరి సీతారామరాజు గారిని గుర్తించుకుని అతని ఆశయాల్ని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తూ ఉన్నారు మరొకసారి అల్లూరి సీతారామరాజు గారికి అర్పిస్తూ సెలవు అధ్యక్షులు సోదరులు గారు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు విజయసాయి రెడ్డి గారికి ఉమ్మారెడ్డి వెంకటేశ్వరు గారికి డొక్కా మాణిక ప్రసాద్ గారికి ఎంపీ సురేష్ గారికి పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సి లీలాపిరెడ్డి గారికి ఎమ్మెల్సీ ఉర్దు కళ్యాణ్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ రాష్ట్ర జిల్లా నాయకులకు గిరిజన శ్రేభిలాసులకు మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మరీ ముఖ్యంగా భారతదేశం స్వాతంత్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అదేవిధంగా గిరిజనుల యొక్క హక్కుల కోసం గిరిజనుల యొక్క దోపిడీని గురవుతున్న సందర్భాన్ని మరి ఆ రోజు విరచితంగా పోరాడిన మహనీయుడు పెద్దలు మరి అల్లూరి సీతారామరాజు గారు ఆ కార్యక్రమాన్ని మరి మన కేంద్ర కార్యాలయం జరుపుకుంటున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ తరఫున మరి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అల్లూరి సీతారామరాజు గారు ఏ విధంగా అయితే దేశం కోసం పోరాడారో గిరిజనుల కోసం పోరాడారో అదేవిధంగా సమైక్య రాష్ట్రంలో దివంగత ప్రేత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆ విధంగా కృషి చేశారు ఆ రాష్ట్రం గురించి కానీ గిరిజనుల గురించి కానీ ఈ రోజున మరీ ముఖ్యంగా మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం గిరిజన సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తా ఉన్నారు అందులో భాగంగా నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల అటవీ భూములను మరి పట్టాలను గిరిజనులు పంపిణీ చేయడం జరిగింది సుమారు ముప్పై తొమ్మిది వేల డీకేటి డిపేట్ పా పాస్ పుస్తకాలను కూడా పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల ఇళ్ల పట్టాలను కూడా గిరిజనులకు ఇవ్వడం జరిగింది మరి ఉర్ధు కళ్యాణ్ గారు చెప్పినట్లుగా ఈ రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు గారి పేరుని ఒక జిల్లానే జిల్లాకు మరి పెట్టడం ఆ ఘనత దక్కింది అని జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పాడేరులో ఏఎస్ఆర్ జిల్లాలో మరి వైద్య కళాశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా గిరిజనుల గురించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ మెడికల్ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ మరి పట్టాలు కానీ వైద్యం విద్య గురించి కానీ ప్రతి రంగంలో మారుమూల తండాల్లో గిరి గిరిజనులు కూడా అంతే విధంగా మరి మన జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తా ఉన్నారు ఆయనకి హృదయపూర్వకంగా మరి గిరిజనుల తరపున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞ తెలియజేసుకుంటాను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయి రెడ్డి గారిని మాట్లాడాల్సింది తారీఖు జూలై మాసం పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో జన్మించినటువంటి మన్యం యోధుడు అల్లూరి సీతారామరాజు గారు నూట ఇరవై ఐదు జయంతి పూర్తి చేసుకుని నూట ఇరవై ఆరవ జయంతిలో అడుగెడుతూ ఉన్నాం ఆయన ఏడు ఐదు అంటే ఏడవ తారీఖు మే మాసం పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సంవత్సరంలో బ్రిటిష్ వారు ఆయన్ని కాల్చి చంపారన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు ఆయన పద్దెనిమిది సంవత్సరాలకే సన్యాసం పుచ్చుకుని ఆయన పోరాటాన్ని సాగించారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విశాఖ జిల్లాలో పాండ్రంగి గ్రామంలో జన్మించినటువంటి ఆయన విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆ కింగ్ జార్జ్ హాస్పిటల్ పక్కన ఉండేటటువంటి స్కూలు కాలేజీ ఏవిఎన్ కాలేజీ అక్కడ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఈ రోజు కూడా రికార్డ్స్ ఉన్నాయి ఆ స్కూల్లో ఆ కాలేజీలో ఆయన ఏదైతే బ్రిటిష్ వారు పంతొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై రెండులో మెడ్రాస్ అటవీ చట్టాన్ని తీసుకొచ్చారు ఆయన పుట్టక ముందే తీసుకొచ్చారు ఆ చట్టం ఆదివాసీలకు వ్యతిరేకంగా ఉంది ఆదివాసీల యొక్క హక్కులను హరిస్తుంది ఆదివాసీలు సాంప్రదాయంగా ఏదైతే పోడు వ్యవసాయం చేసుకుంటారో దాన్ని నిరోధిస్తుంది అన్నటువంటి దానికి వ్యతిరేకంగా అటవీ చట్టానికి వ్యతిరేకంగా ఆయన సాగించినటువంటి పోరాటం మరువులేనటువంటి విషయం అదేవిధంగా స్వాతంత్రం కోసం ఈ అటవీ చట్టానికి వ్యతిరేకంగా మాత్రమే కాదు స్వాతంత్రం కోసం భారతదేశానికి స్వాతంత్రం లభించాలి అన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పట్లోనే ఆయన స్వాతంత్ర సమర యోధుడిగా చరిత్రలో నిలిచిపోయాడు అన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు అది రాంపా తిరుగుబాటు కానీ ఆయన సాగించినటువంటి గెరిల్లా పోరాటం కానీ మెద్రాస్ ప్రెసిడెన్సీలో తూర్పు కనుమల్లో అప్పట్లో తూర్పు కనుమల్లో ఉన్నటువంటి ఈ ఇంపీరియల్ పోలీస్ స్టేషన్స్ అన్నీ కూడా ఆ పోలీస్ స్టేషన్స్ అంటే అన్నవరం అడ్డతీగల చింతపల్లి రంపచోడవరం కృష్ణదేవిపేట నర్సీపట్నం దమ్మనపల్లి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ల మీద దాడులు కానీ ఆయన కొనసాగించినటువంటి స్వాతంత్ర పోరాటం కానీ చరిత్రలో సువర్ణలిఖ అక్షరాలతో అలాగే నిలిచిపోయిందన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు మన ప్రభుత్వం వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఆయన పేరుతో ఏఎస్ఆర్ అల్లూరు సీతారామరాజు జిల్లాగా ఏడు వందల స్క్వేర్ మీటర్స్ తో ఒక జిల్లాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆదివాసీల ప్రయోజనాలను కాపాడుతూ హనుమంతు మన ఎమ్మెల్సీలు కూడా చెప్పినట్టుగా ఇళ్ల స్థలాలు ఇచ్చాం వ్యవసాయానికి పోడు పట్టాలిచ్చాం అన్ని రకాలుగా ఆదివాసీల హక్కుల్ని ఏదైతే ఆయన కలగన్నాడో ఆ రోజుల్లో ఆదివాసీల హక్కుల్ని పరిరక్షించాలి అన్నటువంటిది ఈరోజు ఆ యొక్క ఆ కళని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సాకారం చేస్తున్నారన్నటువంటి విషయం ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఆయన ఈరోజు మనం అందరం కూడా ఈ నూట ఇరవై ఐదు దాటి నూట ఇరవై ఆరు జయంతి సందర్భంగా ఆయనకు అర్పిస్తూ ఆయన్ని మనం ఒక్కసారి తలుచుకుంటా ఉన్నాం చరిత్రలో ఇటువంటి మహానుభావులు చాలా అరుదుగా ఉంటారు జన్మించి కారణ జన్ములుగా నిలిచిపోతారు ఆయనకి మనం మనసారా నివాళులు అర్పించుకుందాం ధన్యవాదాలు స్వర్గీయ అల్లూరు సీతారామరాజు గారి ఆలోచనలే ఆశయాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రీతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకు తీసుకెళ్లడంలో అగ్రభాగారం ఉంటుందని తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ చివరిగా అల్లూరి సీతారామరాజు గారి గుర్తుగా ఎందుకంటే విల్లంబులే ఆయన యుద్ధం చేసినటువంటి అంతా కూడా విల్లంబులతోనే బాణం విల్లంబులతోనే దాన్ని ఆవిష్కరించే కార్యక్రమాన్ని పార్టీ పెద్దలు చేస్తూ ఉన్నారు